హాయ్ ఫ్రెండ్స్ ఇది మగ్గం వరకు నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా ఇక్కడ నేను మగ్గం వరకు ఆరి వర్క్ నీళ్లు తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి లోడ్ స్టిచ్ కానీ చైన్ స్టిచ్ కానీ అన్నిటికీ ఫ్లవర్స్ కానీ దీనికి ఇది యూజ్ అవుతుంది బీడ్స్కి జంతోకి ఇది యూజ్ అవ్వదు ఓకేనా ఈ నీడిల్ని హ్యాండిల్ చేసే విధానం అండి ముందుగా మనము హ్యాండిల్ నీడిల్ని ఇలా పట్టుకోవాలన్నమాట ఆ మూడో వేలు వచ్చేసి కింద నీడిలకి కింద ఉండాలి బొటని వేలు మధ్యలో వేలు ఇలా రెండు సమానంగా ఒకచోటు ఉండాలి ఇలా పట్టుకోవాలి పెన్నులాగా పట్టుకోకూడదు ఇలా నీడిల్ని మనము తిప్పుతూ ఉంటే కనుక మనకి అది హ్యాండిల్ చేసే విధానము అర్థమవుతుంది ఫస్ట్ ఒక రోజుకి ఒక టెన్ మినిట్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తిప్పితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఓకేనా ఇలా మీరు తిప్పుతూ ఉండండి నీడిల్ని ఖాళీగా ఉన్నప్పుడు ఒకవేళ మీ దగ్గర మీ దగ్గర ఆరి వరకు నీళ్ళు లేదంటే కనుక ఎప్పుడైనా సరే కొనుక్కున్న తర్వాత చేసుకుందామన్నా కానీ అప్పటిలోపు మీకు అగ్గిపుల్ల కానీ అగ్గిపుల్ల మ్యాచ్ బాక్స్లో అగ్గిపుల్ల ఉంటుంది కదా దాన్ని తీసుకొని తిప్పండి సేమ్ ఇదే విధంగా పట్టుకొని తిప్పారంటే మీకు కొంచెం అలవాటు అవు అలవాటు అవుతుంది ఓకేనా ఇక్కడ నేను మీకు చైన్ స్టిచ్ చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇప్పుడు నీడిల్ ఎలా పట్టుకునిద్దంటే మనకి కింద ఉంటుంది కదా కింద మనకి నొక్కు ఉంటుంది కదా ఆ నొక్కు అనేది ఇలా పట్టుకుంటుంది అనమాట సో ఇలా మనకి దారం అనేది పట్టుకుంటుంది ఓకేనా ఇప్పుడు మనము ఫస్ట్ ఇలా తిప్పి తిప్పడం నేర్చుకోండి ఫస్ట్ మీకు అప్పుడు ఆటోమేటిక్గా సిల్క్ థ్రెడ్ అయినా ఏ థ్రెడ్ అయినా సరే సిల్క్ థ్రెడ్ అనేది ఎందుకు తెగుతుంది అంటే కనుక చాలా డెలికేట్గా ఉంటుంది దారము సో దాన్ని హ్యాండిల్ చేయటం రా రాదు కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే మీరు ఏం చేస్తారంటే జర్దోసీని జర్దోసీ జర్దోసీగా జరీ తోటి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి థ్రెడ్ తో స్టార్ట్ చేసి అన్ని థ్రెడ్స్తో కాటన్ థ్రెడ్స్తో కానీ జరీ తో కానీ చేసిన తర్వాత సిల్క్ ని హ్యాండిల్ చేయడం నేర్చుకోండి ఓకేనా నేను ఇప్పుడు సిల్క్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చూపిస్తున్నాను మన దగ్గర ఒకటే ఒకటే దారపండు ఉందని అనుకుంది దాన్ని ఏం చేస్తారంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసేసుకొని తీసుకొని మధ్యలో ఒక టైట్గా అనేది వేసేయండి వేసుకొని నీడిల్ ముక్క అనేది ఫస్ట్ మన సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది తర్వాత ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో తిరుగుతూ వస్తుందండి స్టార్టింగ్ మనం నీడిల్ కిందకి గుచ్చినప్పుడు మనం ఎటు సైడ్ అయితే కూర్చుంటామో అటు సైడ్ ముక్కు ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడు ముక్కు మన వైపు ఉండాలి కింద నీడిల్ కిందకి దూర్చినప్పుడు ముక్కు మన వైపు ఉండి తర్వాత మళ్ళీ పైకి తెచ్చే లోపు అటు సైడు మన ఆపోజిట్ సైడ్కి తిరుగుతుంది అనమాట అలా మీరు నీడిల్ని హ్యాండిల్ చేయాలి ముక్కు అనేది ఏదైతే నీడిల్ కింద దారం పట్టుకునే ముక్కు స్టార్టింగ్ మన సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత పైకి వచ్చేలోపు బ్యా ఆపోజిట్ సైడ్కి తిరగాలన్నమాట అర్థమైంది కదా ఇలా మీరు నీడిల్ని తిప్పుతా కుట్టారంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేశాను సిల్క్ థ్రెడ్ని ఈ విధంగా అంటే ఇది ఎందుకు తెగుతుంది అంటే కనుక మీరు ఇది ఈ నీడిల్ని తిప్పలేకపోవడం వల్లనే తెగుతుంది ఇంకొకటి నీడిల్ని మీరు గట్టిగా పట్టుకోవడం వలన తెగుతుంది నీడిల్ని ఎప్పుడైనా సరే నీడిల్ని గట్టిగా పట్టుకొని కుట్టారంటే అది దారం ఆటోమేటిక్గా తెగిపోతుంది చాలా లూజ్గా పట్టుకొని కుట్టాలన్నమాట చాలా లూజ్గా పట్టుకొని కుడితే అప్పుడే నేను ఇక్కడ నేను మీకు టైట్గా కుడితే ఎంత కష్టంగా కుడుతున్నానో చూపిస్తున్నాను ఇలా టైట్గా మనం పట్టుకొని కుట్టామంటే కనుక కొద్ది కష్టంగా ఉండదనమాట నేను ఇక్కడ వీడు పాస్ట్ ఫార్వర్డ్ చేశాను కాబట్టి మీకు అంతగా అనిపించట్లేదు కానీ ఇక్కడ నేను చూశారు కదా ఆల్రెడీ కింద దారం తెగిపోయింది టైట్గా పట్టుకొని కుట్టడం వల్ల అలా టైట్గా కాకుండా మనము లూజ్గా పట్టుకొని స్టార్ట్ చేసేటప్పుడు ఇలా స్టార్ట్ చేయండి ఓకేనా లూజ్గా పట్టుకొని ఇప్పుడు నీళ్ళని మీరు ఇలా ఖాళీ టైంలో చేత్తో ఇలా తిప్పుతూ ఉన్నారంటే కనుక మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ప్లస్ మీకు ఫాస్ట్గా రావడానికి ఉపయోగపడుతుంది అది కాబట్టి మీరు దాన్ని స్కిప్ చేయొద్దు ఓకేనా ఇలా మీరు సిల్క్ థ్రెడ్ని చైన్ స్టిచ్ ఒక్క చైన్ స్టిచ్ నేర్చుకున్నారంటే కనుక మీకు అన్ని స్టిచ్చెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయంటే నేను ఇన్ ఇంతలా మీకు ఎందుకు చెప్తున్నానంటే బయట మనము కుట్టించుకోవాలంటే త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు కానీ నేర్చుకోలేని వాళ్ళు నార్మల్ నీళ్ళుతో కూడా ఈ సేమ్ స్టిచ్చెస్ చేసుకోవచ్చు కానీ ఎందుకు మగ్గం వర్క్ అంటున్నానంటే మగ్గం అంత పర్ఫెక్టింగ్ ఒకటి ఉండదు ఓకేనా ఇక్కడ నేను ఎండ్ నాట్ ఎండ్ నాట్ చూపిస్తున్నాను మీ దగ్గర ఆరి వర్క్ నీడిల్ ఉన్నట్టయితే కనుక మీరు కంపల్సరీగా ఇదొకసారి మామూలుగా కాటన్ థ్రెడ్స్తో కానీ లేదంటే బీ జ మామూలుగా ఏ థ్రెడ్ ఉన్నా సరే ఫస్ట్ ట్రై చేయండి మీకు ఒక్క చైన్ స్టిచ్ వస్తే అన్ని స్టిచ్చెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నేను ఇక్కడ చూపించింది మీకు బీడ్స్ నీడలు బీడ్స్ కానీ జర్దోసి కానీ దీంతోనే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది జర్దోసి అండి ఈ జర్దోసిని మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే కనుక ఇది ఉన్నప్పుడు వంపులు వంపులుగా ఉంటుంది అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడైతే పెడతామో అది వం రావటం వంపులు వంపులుగా వస్తుంది కాబట్టి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఒకసారి ఇలా లాగండి మరీ టైట్ ఎక్కువ లాగారంటే అది స్ప్రింగ్ ఊడిపోతుంది కొంచెము లాగి పట్టుకొని లాగండి లాగి మీకు ఎంత కావాలో అంత కట్ చేసేసుకోండి ఒకవేళ మీరు స్టోన్స్ చుట్టూ కుట్టాలనుకుంటే ఆ స్టోన్ చుట్టూ ఒకసారి పెట్టి చూసి ఎంత అవసరం అవుతుందో చూసి అది అప్పుడు కట్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నేను జరీ థ్రెడ్ సిల్వర్ కలర్ తీసుకున్నారండి మీరు గోల్డ్ కలర్ యూస్ చేయకూడదు ఏదైనా కలర్స్ టైప్ యూస్ చేయండి ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి గోల్డ్ కలర్ మాత్రము చాలా థిక్గా ఉంటుంది థ్రెడ్ అనేది మనము జ జర్తో శీని లేదంటే మీరు కాటన్ థ్రెడ్స్తోనైనా కుట్టుకోవచ్చు అనమాట కాటన్ థ్రెడ్స్తో హ్యాండిల్ చేయడం అప్పుడే మీకు రాదు కాబట్టి కలర్స్ ఇవి జర థ్రెడ్స్ దొరుకుతాయి బయట వాటితో మీరు కుట్టడానికి ట్రై చేయండి ఇవైతే తెగవు కాబట్టి ఇవి యూస్ చేయొచ్చు కాటన్ థ్రెడ్ అనుకోండి మీకు నీడిల్ హ్యాండిల్ చేయడం రాక తెగిపోతుంది ఓకేనా ఇలా మనము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా సేమ్ చైన్ స్టిచ్ ప్రాసెస్సే లోపల జరుగుతుందనమాట కింద నుంచే మనము థ్రెడ్ తీసుకుంటాము ఆ థ్రెడ్ని మనం ఇప్పుడు గుచ్చిన థ్రెడ్లోకి పంపించాలన్నమాట అలా సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే కింద నుంచి మనం థ్రెడ్ తీసుకోవడము మనం కింద గుచ్చిన థ్రెడ్లోకి పంపించడం సేమ్ థ్రెడ్ సేమ్ అనమాట ఈ సేమ్ చైన్ స్టిచ్ ప్రాసెస్సే లోపల జరుగుతుంది ఇది నాట్ అనమాట ఇప్పుడు మనము నాట్ ఫస్ట్ లాంగ్ స్ట్రిప్ తీసుకొని తర్వాత మళ్ళీ దానిలో నుంచి ఇంకొక స్ట్రిప్ తీసుకొని ఫస్ట్ లాగిన దాన్ని మనం ఇలా లాగాలనమాట ఇది మాత్రము మీరు స్కిప్ చేయకుండా ఒకటికి రెండుసార్లు నాట్ వేయటం చూసారంటే ఒక నాట్ వేయటం నేర్చుకోండి ఇలా చైన్ కుట్టడం నేర్చుకోండి ఓకేనా ఇలా జర్దూసీని మనము హ్యాండిల్ చేయాలి ఓకేనా ఇప్పుడు నేను మీకు కాటన్ థ్రెడ్స్ తోటి స్టిచ్ చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి నేను వెనక్కి తిప్పిలో వెనకాల ఏం జరుగుతుందో చూపిస్తాను చూస్తున్నారు కదా నేను ఇప్పుడు నీడిల్ని దింపాను నీడిల్ చుట్టూ ఇప్పుడు థ్రెడ్ని తిప్పుతాను అనమాట ఇలా థ్రెడ్ తిప్పి దీన్ని పైకి లాగుతాను దీన్ని ఇప్పుడు మనము ఇలా పైకి లాగాలనమాట ఓకేనా ఒకవేళ నీడిల్కి అది పట్టుకోలేదు అనుకో మళ్ళీ మనము నీడినిలా పైకి లాగాలనమాట ఏం లేదు ఇదే కింద జరిగే ప్రాసెస్ ఆ నీడిల చుట్టూ దారం తిప్పడము చూది చూస్తున్నారు కదా ఆ ముక్క అనేది మన వైపు ఉంటేనే థ్రెడ్ అనేది పైకి వస్తుంది అనమాట నీడిల చుట్టూ థ్రెడ్ తిప్పడము అది దాన్ని పైకి లాగడం ఇదే జరుగుతుంది కింద ఏదో జరుగుతుంది అని అనుకోమకండి ఇదే జరుగుతుంది చాలా సింపుల్గా ఇలా నీడిల్ చుట్టూ తిప్పి పైకి లాగడము ఒక చైన్ స్టిచ్ ఇది ఒకటి మీరు నేర్చుకుంటే చాలండి అన్ని స్టిచ్చెస్ వస్తాయి జర్దోస్తి రాదు కదా అనుకోకండి ఒక చైన్ స్టిచ్ మీద అన్ని స్టిచ్చెస్ ఆధారపడి ఉంటాయి అన్నమాట అందుకని ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి